నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొని చీరలను అందజేశారు. నిజామాబాద్ జిల్లాలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగ్గల, బాపిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, షకిల్ జీవం రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ జిల్లాలో బతుకమ్మ పండుగ ఆడపడుచులందరికీ కొత్త చీరలు కట్టుకుని మన సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలంటూ సీఎం కేసీఆర్ పంపిణీ చేయడం జరుగుతుందంటూ ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 550,000 చీరలు అందిస్తున్నామంటూ ఆమె తెలిపారు. పేద మహిళలు సైతం ఆనందంగా బతుకమ్మను జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కోరిక అంటూ ఆమె తెలిపారు. రాష్ట ప్రజలందరూ ఆనందంగా గడపాలని అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటూ ఆమె పేర్కొన్నారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రాష్ట వ్యాప్తంగా 1,40,000 చీరలు అందజేయడం జరుగుతుందంటూ, ఆడపడుచులందరూ అందుకోవాలంటూ ఆయన తెలిపారు. సీమాంధ్ర పాలకుల చేతిలో వివక్షతకు గురైన బతుకమ్మ పండుగను ఎంపీ కవిత వెలుగులోనికి తీసుకువచ్చారంటూ ఆయన తెలిపారు. రాష్టంలోనే గాక దేశ విదేశాల్లో కూడా ఎంపీ కవిత విశ్వాసత చాటారని, అందుకే బతుకమ్మ అంటే కవిత అను, కవిత అంటే బతుకమ్మగా పేరు పొందిందంటూ మంత్రి కొనియాడారు. తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈనాడు దేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా మన తెలంగాణ బిడ్డలు బతుకమ్మ ఆడే విధంగా 9 రోజులు మంచిగా ముద్దగా ముందు పెట్టుకుని మంచిగా బతుకమ్మ ఆడే విధంగా ఈ దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగ వైభవాన్ని చాటి తెచ్చినటువంటి మా కవితమ్మ గారికి మన ఎంపీ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తా ఉన్నాను. వాస్తవానికి చిన్నప్పుడు చాలా సంతోషపడేవాడిని, ఊరుకు పోయినానే బతుకమ్మ కలుగుతుంది. భద్ర బతుకమ్మ అయితే ఆ పూలతో వేసుకుంటుంది పెద్ద బతుకమ్మ నాకంటే కొట్టుకుంటుంది. అది పోయింది మధ్యన మళ్ళీ ఎప్పుడు ఆ వైభవం సాధ్యం. అందుకే మీరు ఎప్పుడైతే బతుకమ్మ ఆట రాస్తారో ఇలా భగవంతుడు ఆశీర్వదించి బతుకమ్మ ఆట మొదలుపెట్టి ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. అందుకే ఆనాడు ఆయన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉద్యమం మొదలు పెడితే మధ్యలో చాలా కష్టాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు వదిలిపెట్టలేదు. చేసుకుంటూ పోయినాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లనే రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు వచ్చినప్పుడు ఎట్లా ఉండే మన పరిస్థితి. మొత్తానికి మొత్తంగా 60 ఏళ్ళు ఆగమానమైన తెలంగాణ మన చేతికి వచ్చింది. ఆ వచ్చినటువంటి తెలంగాణను ఒక్కొక్కటిగా సవరించుకుంటూ ఒక్కొక్క ఆలోచన చేసి అందరికన్నా ఎక్కువ అవసరం ఈ తెలంగాణలో ప్రభుత్వం నుండి సహాయం పొందవలసిన వాళ్ళు ఎవరు? అత్యంత పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, మన మైనారిటీ సోదరులు, మరి మీరు ఖచ్చితంగా కాబట్టే మన ముఖ్యమంత్రి గారు మరి అన్న కాబట్టి, వారి తెలంగాణ మొత్తానికి అన్న కాబట్టి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఆ అన్న ఇవాళ మీకు కానుకగా పంపించడం జరిగింది. ఈ చీర ఏదో ఉట్టుట్టిగా మీల మీదకి మీకు పంపాలని పంపింది కాదు, ఒక అన్నగా ఆడబిడ్డలందరూ కూడా సద్దుల నాడు కొత్త చీర కట్టుకోవాలనుకుంటారు కాబట్టి కొనుక్కోలేనటువంటి పేద స్త్రీలు ఉంటే వారు కూడా ఆనందంగా ఆ పండుగ చేసుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇవాళ పంపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 చీరలను మనం పంచుతా ఉన్నాం. మన నిజామాబాద్ జిల్లాలో 513,000 చీరల్ని మనం ఇవాళ ఈ సంవత్సరం పంపిణీ చేసుకుంటా ఉన్నాం. అట్లానే మాకు అనేక గుర్తుగా చెప్పినట్టు ఒక్క నిజామాబాద్ పట్టణంలోనే 90,000 చీరల్ని మనం పంపిణీ చేసుకుంటా ఉన్నామంటే మరి ఎంతమంది మహిళలకు ఒక అన్నగా ముఖ్యమంత్రి గారు కానుక పంపుతున్నారు.